భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ యూనియన్లో తెలంగాణ విలీనమై 73 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత చరిత్రను, కమ్యూనిస్టుల త్యాగాలను స్మరిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి బృందం తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా కొత్తగూడెం బాబు క్యాంప్లో మహమ్మద్ రజబ్ అలీ స్థూపం వద్ద రాష్ట్ర బృందం అమరవీరులకు నివాళులు అర్పించింది. తరువాత సూపర్ బజార్ సెంటర్లో బహిరంగ సభలో కూనంనేని సాంబశివరావు ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరు సత్యనారాయణని వేదిక మీద కోరుతున్నాం. ముగించబడుతుంది ఆ తారీఖు మీద ఎందుకు రావట్లేదు అధికారం అంటే మోసం చేసి మనకు సాధుగా మన ఎంపీడీసీ సభ్యురాలు కామరేడ్ లక్ష్మి గారు, మన బాబు క్యాంప్ ఏరియా సర్పంచ్ కామరేడ్ బాబురావు గారు నిజంగా ప్రేమ ఉంటే ఈ కొత్తగూడెం భద్రాద్రి శేషగిరి భద్రాద్రి పేరు పెట్టి కొత్తగూడెం అవసరం లేదు, శేషగిరి భద్రాద్రి పెట్టి భద్రాద్రి ఇంత ఉంచొచ్చు. శేషగిరిరావు కులాలు జెండాలను కాదు పెట్టి కొమరయ్య ఎలా చనిపోయాడు కమ్యూనిస్టు గా ఉండి ఎర్ర జెండా చేతిలో పట్టుకుని చనిపోయాడు పెట్టి కొమరయ్య బంధువుకి ఎలా చనిపోయాడు అందుకే ముస్లిం దీనికి ఏం సంబంధం అయ్యా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పార్టీ అప్పుడు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్, కాంగ్రెస్ లో హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఎవరు అప్పుడు? ప్రధాని సంతోషం నువ్వు వాళ్ళందరూ హైజాక్ చేస్తున్నావు, మా నాయకులు అందరూ హైజాక్ చేస్తున్నావు చెయ్యి సంతోషం. నీకు నిజంగా ప్రేమ ఉంటే పాఠ్యపుస్తకాల్లో